హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాషు స్కిల్స్. నేను మీ యశోద. ఈరోజు మనం నేర్చుకుందాం పల్లీలతో కూర, పల్లీలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. పల్లీ కూర కోసం పచ్చి పల్లీలు తీసుకున్నాను నేను. పీనట్స్, అదే వేరుశనగ గుళ్ళు, 4 వంకాయలు, 2 టమాటాలు, 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను, మీరు కావాలంటే తురుముకోవచ్చు మిక్సీకి వేసుకోవడానికి. వెల్లుల్లి, కరివేపాకు, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కారము, అలాగే కూరపొడి. కూరపొడి మొన్న మధ్య చేసుకున్నాం కదా ఫ్రెష్గా, అది ఇప్పుడు వాడుతున్నాను. కూరపొడి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కూర కోసం నీళ్ళు పెట్టుకొని, నీళ్ళు వేడైన తర్వాత పల్లీలు వేసుకొని ఉడకనిద్దాం. కాస్త ఉడికేదాకా అలా మూత పెట్టి ఉంచేద్దాం. కూరకి సరిపడని నీళ్ళు ఇప్పుడే పోసేసుకోండి, తర్వాత నీళ్ళు వేయద్దు, టేస్ట్ పడైపోతుంది. ఇప్పుడు పల్లీలు ఉడికేలోపు మనము కొబ్బరి మిక్సీకి వేసుకుందాం. కొబ్బరి మిక్సీకి వేసిన తర్వాత అందులోనే 1.5 నుంచి 2 టీ స్పూన్ల ధనియాల పొడి, స్పైసీకి సరిపడా కారం వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, 1.5 నుంచి 2 టీ స్పూన్లు కారం పడుతుంది. ఇందులోనే వెల్లుల్లి కూడా వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు వలిసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టు పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలు ఉడికాయేమో చూద్దాం. ఓకే, కాస్త మెత్తబడ్డాయి. ఇప్పుడు మనం నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి వంకాయ ముక్కలు, అవి వేసుకుందాం. వంకాయ ముక్కలు వేసి వెంటనే 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుందాం, వంకాయలు నల్లకి కాకుండా ఉండడానికి. వేసాక ఒక నిమిషం మూత పెట్టుకుందాం. 1 నిమిషం తర్వాత ఉడకబడతాయి వంకాయ ముక్కలు. వేసిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకుందాం. అలాగే ఆనియన్ 1 కట్ చేసి పెట్టుకున్నాం కదా, 1/2 వేసేద్దాం. ఇప్పుడే మూత పెట్టి మొత్తం అంతా వేడొచ్చేదాకా అలా వదిలేద్దాం. ఇప్పుడు అంతా ఉడకబట్టింది కదా, ఇప్పుడు మిక్సీకి వేసుకున్న కొబ్బరి మసాలా ఉంది అదంతా వేసేద్దాం. కొబ్బరి మసాలా వేసి ఉప్పు వేసి కారం ధనియాల పొడి అంతా వేసాం కదా, ఇక ఉడకనిద్దాం బాగా. 10 to 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా ఉడకనిద్దాం అలా సిమ్మర్లో పెట్టి. ఉప్పు వేసేసాం కదా, ఇంకా అలా ఉడకనిద్దాం. కరివేపాకు కూడా వేసి తర్వాత చూద్దాం. 20 మినిట్స్ తర్వాత ఉడికినాయి బాగా, మెత్తగా ఉడికిపోయినాయి. చూసారా, నీళ్ళు కూడా చూసారా ఎన్ని ఎగిరిపోయినాయో. ఇప్పుడు ఫైనల్గా మన కూర పొడి ఉంది కదా, అది 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకొని 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు పక్కన పోపు పెట్టుకుందాం. పోపు కోసం నేను ఇక్కడ 1 స్పూను నూనె వేసాను, తర్వాత 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసాక ఎక్కువసేపు కాగనివ్వకూడదు, కొంచెం నెయ్యి మెల్ట్ అవ్వగానే పోపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నా 1 తుంపేసి. తర్వాత అందులోనే ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందాక 1/2 కూరలు వేసుకున్నాం, ఇంకా 1/2 ఉన్నాయి కదా, అవి వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో బాగా బ్రౌన్ అయ్యేదాకా, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామంటే రోస్టెడ్ ఆనియన్ లాగా, బ్రౌన్ ఆనియన్ లాగా చాలా బాగుంటాయి టేస్టు. అయితే బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయ్యి కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకొని తాలింపు వేసేసుకుందాం కూర పైన. అంతే మన టేస్టీ టేస్టీ పల్లీ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.